భారతీయ జనతా యువమోర్చా ఆధ్వర్యంలో ఆగస్టు 2వ తేదీ నుండి 22వ తేదీ వరకు యువ సంఘర్షణ యాత్ర పేరిట నిర్వహిస్తున్న బైక్ ర్యాలీని విజయవంతం చేయాలని బీజేపీ కాకినాడ జిల్లా అధ్యక్షులు చిలుకూరి రామ్కుమార్ పిలుపునిచ్చారు. కాకినాడ భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో బీజేవయ్యం ఆధ్వర్యంలో పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి బీజేవయ్యం జిల్లా అధ్యక్షులు అనుపర్తి వెంకటేష్ అధ్యక్షత వహించగా బీజేపీ జిల్లా అధ్యక్షులు చిలుకూరి రామ్కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని యువ సంఘర్షణ యాత్ర పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షులు చిలుకూరి రామ్కుమార్ మీడియాతో మాట్లాడారు. యువత అసలు ఏంటి, యువత ఏ కాన్సెన్స్ లో ఎంతమంది ఉన్నారు, ఈ బైక్ ర్యాలీ ద్వారా యువకని మనం చూద్దాం, యువతనంతా కూడా ఏంటనేది ఒకసారి పరిచయం చేద్దాం అని చెప్పి నరేంద్ర మోడీ పెద్ద బుర్రతో ఆలోచించి ఇది పెట్టడం జరిగింది. యువత ప్రతి ఒక్కరికి కూడా పని కట్టుకుని చెప్పేది ఏంటి కార్యక్రమం కాదు ఇది. ప్రతి ఒక్కరు పేపర్ న్యూస్ చూసి రేపు 10వ తారీఖు 11వ తారీఖు కాకినాడలో యువత ఎంతమంది అయితే ఉన్నారు అంతమంది బీజేపీ కండువాలు కట్టి వేసుకోకర్లేదు. ప్రతి ఒక్కరు బైక్ వేసుకుని వచ్చి ఒక నరేంద్ర మోడీ కేంద్రానికి మనం పంపే వీడియో లో యువత ఇంతమంది ఉన్నారు పలాదుకుని చెప్పి ప్రూవ్ చేసుకుంటే సరిపోదు. మీ జీవితం మారాలి అంటే ఇది మంచి అవకాశం. ఇది ప్రతి ఒక్కరికి యువతకి చెప్పేది. ఇది మూలని ప్రతి ఒక్క యువత మాతో చేయకలిపి మీ భవిష్యత్తు కోసం మేము తలపెట్టిన యాత్రలో మీ వంతుగా మీ సహకారం అందించాలని, ఈ బైక్ యాత్రను విజయవంతం చేసి ఈ రాష్ట్రంలో ఉద్యోగం మీ హక్కు, చదువుకున్నందుకు మీ గుణం చేసే వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం చేతులు కట్టుకుని ఇంట్లో కూర్చునే ఉంటుంది, లక్షల కోట్లు అప్పు చేస్తూ మనకి భిక్ష వేస్తూ ఉంటుంది. మనకు కావాల్సింది భిక్ష కాదు, మన కష్టపడే తత్వం మనకుంది, మనం సంపాదించుకోగలం, మన తెలివితేటలు ఉన్నాయి, కానీ మనకు ఒక అవకాశం కావాలి. ఒక అవకాశం కావాలంటే నిరుద్యోగం ప్రతి యువతకి ఉద్యోగం రావాలి. కానీ ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి 3 సంవత్సరాలు దాటినా కూడా ఎక్కడ కూడా ఒక్క జాబ్ కూడా ఇవ్వడం జరగలేదు. దీనికోసం బీజేపీ ప్రభుత్వం మరి మా బీజేవయ్యం సమక్షంలో ఈ రోజు భారీ బైక్ ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. ఇది పార్టీతో పక్షపాతం లేకుండా ప్రతి ఒక్క యువత మీకోసం మీ భవిష్యత్తు కోసం మేము పోరాడే ఈ ఉద్యమంలో మీ వంతు సహకారం అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ